ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి నాకు కాల్ చేసి నేను అమెరికాలో ఉన్నప్పటికీ మీరు ఇమిడియట్ గా ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ కలయికను గురించి మాట్లాడమని చెప్పారు మీకు మాట్లాడాల గనుక నేను మాట్లాడుతున్నాను అసలు క్రిటిసైజ్ చేయడానికి ఇష్టపడను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో గౌరవం ఇచ్చిన తమ్ముడు అయినప్పటికీ ఇంతకంటే దిగజారిన పరిస్థితికి వెళ్తాడని నేను అనుకోలేదు చాలా సాడ్ న్యూస్ ఏంటంటే బీజేపీయా వదిలేయండి యూజ్ అండ్ త్రో ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో కష్టపడిన కన్నా లక్ష్మీనారాయణ గారు ఐదు ముఖ్యమంత్రులతో మినిస్టర్లు చేసిన ఆయన నాకు ఎంతో సన్నిహితులు కష్టపడి గ్రామ గ్రామాలు తిరిగి బీసీ మధ్య కాపు అయినప్పటికీ అన్ని కులాలను కలుపుకొని ఫౌండేషన్ వేస్తే ఇప్పుడు ఆయన ఏమీ కాకుండా కరియాపలాగా తీసి పడేసి వాడుకొని ఎవరో కొత్త ఆయన పెట్టుకొచ్చారు ఎవరు రఘురామకృష్ణరాజు ఊరు పక్కనే ఆయన బంధు ఎవరినో తీసుకొచ్చారు ఆయన ఎవరో నాకు తెలీదు ఆయన అంటాడు నా టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ చూసి మరుసటి రోజు ఈ టీవీ నాయన ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆయనతో ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఆయన పేరు నాకు తెలీదు పూర్తిగా ఏమంటాడు ఆరు వారాల సమయం ఇస్తే మాకు ఆంధ్ర అనే అమెరికా చేసి పడేస్తాడట పదమూడు జిల్లాలను కూడా పదమూడు క్యాపిటల్స్ చేసి పడేస్తాడట మర్చిపోయానే ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అట్లా ఈ రాజకీయ నాయకులు మన ప్రజలతో చెలగాడు వాడుకుంటున్నారు ఇప్పుడు చూడండి విజయవాడలో 25,000 రైతు కుటుంబాలకు ఎంత అన్యాయం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఇప్పుడు మాట్లాడలేడు ఆ మోదీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసి ఇప్పుడు ఆ పాపం ఆ జగన్ని యూజ్ చేసి భయపెట్టి ప్రెషర్ చేసి చేస్తున్నారు ఎందుకు లేదంటే అరెస్ట్ చేస్తాం కేసులు వేస్తామని ఎవ్వరు ఎవరికి భయపడే అవసరం లేదు అందరికీ బుద్ధి చెప్పగలడానికి దేవుని కృప మనకుంది ఇప్పటికే బీజేపీ ఎంతో మోసం చేశారు ఆయనకంటే తెలీదు బీజేపీ పాలించిన ప్రతి రాష్ట్రాలు నేషనల్ అయిపోయాయి అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు 6 సంవత్సరాలు అయింది 12 కోట్లు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా లక్షల కోట్లు ఉద్యోగాలు పోయాయి ఎకానమీ జీడిపి 10% 20% చేస్తామన్నారు ఎకానమీ ఇండియాలో కొలాప్స్ అయిపోయింది 50 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన అప్పు వీళ్ళు 5-6 సంవత్సరాల్లోనే చేశారు అంత అప్పు నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్కి ఇస్తామన్నారు 15 రూపాయలు 15 మందికైనా ఇచ్చారా స్టాట్యూలు కడతారు 3,600 ఇంకేవో కడతారు చట్టాలు మార్చేస్తారు ఇష్టం వచ్చినప్పుడు గవర్నర్లు వాడుకుంటారు వాళ్ళకైతే అవసరమైతే రాత్రి మీద గవర్నర్లు పనిచేస్తారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు నీతి నిజాయితీ కొరకు శశికళ లాంటి వారికి అయితే గవర్నర్లు కనబడరు 16 రోజులు 20 రోజులు వీళ్ళట ఆంధ్రాని అమెరికా చేస్తారట ఒక్క కోరిక నెరవేర్చారా ఒక్కటి 20-30 పెద్ద ప్రామిసులు చేశారు అందరం మోసపోయాం నాతో సహా ఆయన కరిజ్మా నన్ను రిసీవ్ చేసుకొని మోదీ గారు బకేలు ఇచ్చి పువ్వులు ఇచ్చి 150 రోజులు ఇచ్చి నాతో పాటు వచ్చిన వాల్టర్ ఫాంట్రా ఇతరులందరూ ముఖ్యమంత్రిగా ఆయన నేను బ్లాక్ లిస్ట్లో నుంచి తీసి ఎంతో చేశా ఇంకా ఎన్నొద్దు డిసప్పాయింట్ అవుతున్నాను ఎందుకు ఈ జమ్మూ కాశ్మీర్లో తీసేవండి తీసి పడేశారు నేను టచ్ చేయాల ఇంకా రకరకాలుగా చట్టాలు మార్చేస్తున్నారు దేశానికి అభివృద్ధి చేయడం మానేసి కుట్ర ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అన్నాడా ఈయనకైనా సిగ్గులేదా పోనాలు అన్నయ్య అంటే 18 సీట్లు గెలిచాడు నేను చెప్పిన అన్నయ్యే పాలకొల్లు వెళ్ళాను 2008లో 2009లో చిత్తు చిత్తుగా ఓడించండి నేను క్యాంపెయిన్ చేశాను కాంగ్రెస్ ఆవిడని పక్కన పెట్టుకొని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు మిస్ అయిపోయాను తిరుపతి వెళ్ళడం ఎందుకు ఇలాంటి వాళ్ళ ద్వారా 25% ఉన్న కాపులకు నష్టం 85-90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు నష్టం వీళ్ళు అమ్ముడుపోతారు చిరంజీవి కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పాను కాంగ్రెస్లో కలుస్తాడని చెప్పాను ఎలక్షన్ ముందు 100 సార్లు 15-20 సీట్లు వస్తాయన్నాను 18 వచ్చాయి ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్లో కలిసిపోయాడు కదా ఆయనకున్న 18
కాంగ్రెస్ కున్న 40-58% ఇద్దరు కలిపి 2014లో 2% రాలా. గుర్తించుకోండి ప్రజలారా, పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ గెలడని 100 సార్లు చెప్పాను, తమ్ముడా రా మనం అందరం కలిసి పనిచేద్దాం బడుగు బలహీన వారు నీకు నీతి నిజాయితీ ఉంటే. అప్పుడేమో 2014లో బీజేపీ క్యాంపెయిన్ చేసి టీడీపీ క్యాంపెయిన్ చేసి ఛీ ఇవి కమ్యూనల్ పార్టీలను బీజేపీని తిట్టి మళ్ళా మాయావతి పాదాలు మొక్కుకొని పాదాల మీద పడి ఎయిర్పోర్ట్లో కమ్యూనిస్టులు బా ఎంత నీతి నిజాయితీ వాళ్ళు పొగిరి కమ్యూనిస్టులు విడిచిపెట్టి ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని. అందుకే ఆ పిక్చర్ ఒక సినిమా తీసాడు షార్ట్ మెమరీ అని పేరు కూడా చెప్పడం అనవసరం. క్రిటిసైజ్ చేస్తూ ఇవన్నీ చూపిస్తూ ఛీ ఎందుకు తమ్ముడు ఇలాంటి ఛీ అనిపించుకోడు. అందుకే 25% ఉన్న కాపులు 2% కూడా ఓటేలా నీకు 5-6% వస్తాయని చెప్పాను కదా. 3-4 పార్టీలు కలుపుకున్నా ఆ జేడీ లక్ష్మణాన్ని వదిలడానికి కారణమేంటి? నీతి నిజాయితీ లేదు, దీనికి కట్టుబాటు లేదు, ప్రజలు పెద్దలందరూ వదిలేయడానికి కారణమేంటి? నేనంటే వచ్చి 1 వీక్ ఉన్నా నర్సాపూర్లో. మరి నువ్వు ఇంత సంవత్సరాలు ఉండి ఇప్పుడైనా బుద్ధి రాలేదా? అన్నయ్య కంటే ఇంత తమ్ముడు దిగజారిపి ఇప్పుడు అన్నయ్య అంటాడు కాంగ్రెస్ అయిపోయింది కదా, ఇప్పుడు బీజేపీలో తమ్ముడు ఉంటే వాళ్ళ సంపాదనలన్నీ అవినీతి సంపాదనలన్నీ దాచుకోవచ్చు, తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఈయనకి పోస్ట్ పొజిషన్లు వస్తాయి, ఈయన కూడా కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీని సపోర్ట్ చేయడానికి సిద్ధపడిపోయాడు. ఇంకే అసలు నేను ఇలా మాట్లాడకూడదు, బాధతో ఆత్మవేదనతో నా ప్రజలు నష్టపోతున్నారు, కరోనా ద్వారా చనిపోతున్నారు, మందులు మెడిసిన్లు ఇవ్వలేకపోతున్నారు, నిరుద్యోగులకు రైతులకు ఆనుకోలేకపోతున్నారు. నేను వస్తాను చేస్తాను అంటే ముఖ్యమంత్రులు పట్టించుకోరు, రాజకీయ నాయకులు పట్టించుకోరు. పోనీ బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ వారు బహుజనులందరూ కలిస్తే దేశమంతా బహుజనులకు అధికారం ఉంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు. నేనే తమ్ముడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ ఉండు నేను డబ్బు తీసుకొస్తానని చెప్పా, పాప మా పెద్ద ఆయన పెద్ద ఎక్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ నాదెండ్రి భాస్కర్ గారి మాట విన్నావా, నీ జనరల్ సెక్రటరీ మాట విన్నావా, కమలాకర్ గారు ఈ మధ్యనే చనిపోయారు లాస్ట్ మంతే, ఆయన మాట విన్నావా? నీకెంతమంది చెప్పినా ఇంత పవర్ హంగ్రీ నీకెందుకు? లైఫ్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నంతకాలం నువ్వు లైఫ్లో ముఖ్యమంత్రి అవ్వు, అసలు ఎప్పుడు అవ్వు, ఇప్పటికైనా మార్పు చెందు, ఏదో ఆ డ్యాన్స్లు వేసుకొని సినిమాలకు పో. ఎందుకు ప్రజలకు అన్యాయం చేయడు? ఇన్ని పార్టీలు మారుతావా ఒక్క ఎమ్మెల్యే అవ్వకముందే? నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయి ఉంటే ఇంకెంత చేసేద్దు? ప్రజలారా బుద్ధి చెప్పండి.